వెల్కమ్ బ్యాక్ టు విజయ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు డ్రెస్ యొక్క పై టాప్ కి ఏ విధంగా పాకెట్ కుట్టాలి అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము ఇంతకంటే ముందుగానే నేను కుర్తీకి ఏ విధంగా అటాచ్ చేయాలి పాకెట్ అనేది ఒక వీడియో చేశాను చాలా చాలా మీరు ఆదరించారండి చాలా థ్యాంక్ యూ మరి ఈ యొక్క వీడియోని కూడా చూడండి సింపుల్ విధానంలో ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాం ముందుగా డ్రెస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ అవి కుట్టి షోల్డర్ అటాచ్మెంట్ చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ఈ యొక్క క్లియర్గా మీకు వీడియోస్ కనుక కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అక్కడ నుంచి అయినా సరే చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనము పాకెట్ అనేది కుడుతున్నాము పాకెట్ వచ్చేసి నేను రైట్ సైడ్ వేస్తున్నాను మీరు కావాలంటే రెండు సైడ్లు కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాంటివి ఒక టూ పీసెస్ తీసుకున్నాను ఆ యొక్క టూ పీసెస్ యొక్క లెంగ్త్ విడితే ఇప్పుడు చూద్దాము విడితో వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలండి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా సరిపోతుంది తర్వాత లెంత్ వచ్చేసి నేను థర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంతకంటే మరి ఎక్కువైతే బాగుండదు కొంచెం తక్కువైనా బాగానే ఉంటుంది కానీ ఎక్కువైతే తీసుకోకండి తర్వాత ఇలాంటివి టూ పీసెస్ కావాలి ఇప్పుడు ఒక సైడు పై సైడ్ నుంచి ఒక త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి ఇది అప్రాక్స్గా వేసుకోకపోయినా పర్వాలేదు ఒక సైడు మటుకు ఈ విధంగా చూపించేటట్టుగా ఇలా ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి చూడండి ఆ కార్నర్ల నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ షేప్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ కార్నర్లు మనం ఏదైతే మనం రౌండ్ షేప్ ఇస్తున్నామో అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుల పై సైడ్ కి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా ఒకటిన్నరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం మన యొక్క చేతిని ఇలా క్రాస్ లో చూడాలన్నమాట మామూలుగా అయితే సిక్స్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం చిన్న సైజ్ అయితే ఫైవ్ అండ్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా అయితే పెట్టుకోకండి మనకు పాకెట్ అనేది ఎక్కువ ఓపెన్ అనేది వచ్చేస్తుంది సెంటర్లో సిక్స్ ఇంచెస్ ఉంచుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మన చెయ్యి వచ్చేసి సిక్స్ ఇంచెస్ లోపల మన చెయ్యి అనేది ఫిట్ అవుతుంది ఇప్పుడు ఒక అర ఇంచు లోపలికి ఒక మార్క్ వేసుకొని ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా తిప్పుతూ ఇంతవరకు ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇది మన యొక్క పాకెట్ యొక్క రౌండ్ షేప్ పాకెట్ రౌండ్ షేప్లోనే ఎందుకు ఇచ్చుకోవాలంటే ఇక్కడ కనుక మీరు స్క్వేర్ టైప్లో కనుక ఇచ్చుకున్నారు అంటే మన యొక్క డ్రెస్సు సైడ్ స్లిట్లు నుంచి పాకెట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా రౌండ్ షేప్ కనుక అయితే మనకు లోపలికే ఇది అనేది ఉండిపోతుంది అనమాట ఇప్పుడు ఈ యొక్క కార్నర్ నుంచి వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా అంతవరకు కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ డ్రెస్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ కనుక తీసుకున్నామంటే మనకేంటంటే ఈ యొక్క పాకెట్ వేసినట్టు కూడా కనపడదు అదే విధంగా మనకు చూడ్డానికి కూడా లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ మెథడ్లో ఉంది ఇంకొకటి కూడా నేను పాకెట్ కుట్టాను దాని యొక్క వీడియో వచ్చేసి లాస్ట్లో ఉంటుంది ఆ యొక్క వీడియో కూడా చూడండి చూపించినట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి కట్ మార్క్ ఇచ్చాం కదా అక్కడి నుంచి చుట్టూ రౌండ్గా వస్తూ ఇంతవరకు హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ మార్జిన్ వదులుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర కనుక ఉంటే జిగ్జాగ్ అయినా చేసుకోండి లాస్ట్లో ఈ యొక్క ఇంటర్లాక్ అయినా కానీ చేసుకున్నారంటే ఈ యొక్క పాకెట్ అనేది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకున్నాము ఇప్పుడు డ్రెస్ పై టాప్కి ఏ విధంగా స్టిచ్చింగ్ వేయాలో చూద్దాము ఇది మార్కింగ్ వచ్చేసి మనము డ్రెస్కి ఫిట్టింగ్ మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి కానీ కటింగ్ చేసేటప్పుడు మనం ఈ యొక్క మార్కింగ్ వేసుకుంటాం కదా అలా అనమాట ఆ యొక్క మార్కింగ్ నేను రెండు సైడ్లో వేసాను మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇక్కడ సైడ్ రాదు ఇది అనేది మనం వేసుకోవాలి తర్వాత తర్వాత ఈ యొక్క మార్కింగ్ అనేది కొంచెం డార్క్గా చేద్దాము ఇక్కడ నేను కొంచెం రౌండ్ షేప్ ఇస్తూ ఈ యొక్క కటింగ్ అనేది చేశాను ఆ యొక్క వీడియో కూడా లాస్ట్లో లింక్ ఉంటుంది చూడండి హిప్ యొక్క ఏదైతే మార్కింగ్ ఉంటుందో అక్కడి నుంచి పై సైడ్కి వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి అంతకంటే తక్కువ వద్దు ఎక్కువ వద్దు తర్వాత ఆ మార్క్ నుంచి ఇలా మెజర్ చేస్తూ సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి పాకెట్ ఓపెన్ మనము సిక్స్ ఇంచెస్ పెట్టాం కాబట్టి అలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేస్తూ స్లీవ్ దగ్గర నుంచి ఇంతవరకు మనం ఫిట్టింగ్ మార్క్ అనేది వేసుకోవాలి అంతవరకే తర్వాత చేతి యొక్క గ్యాప్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టిచ్ వేసుకోకుండా మళ్ళీ ఇక్కడి నుంచి అంతవరకు కొంచెం అన్ని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీరు డబల్ స్టిచ్ కానీ ఏదైనా వేసుకున్నా వేసుకున్న లైన్ మీదనే ఒకేసారి కరెక్ట్గా ఫిట్టింగ్ యొక్క మార్క్ అనేది వేసుకోండి పాకెట్ వచ్చేసి నేను రైట్ సైడ్ వేస్తున్నాను మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్ అని సరే కుట్టొచ్చు రెండు సైడ్లు కూడా కుట్టుకోవచ్చు ఇదే మెథడ్లో లెఫ్ట్ సైడ్ కూడా కుట్టుకోవచ్చు ఇదే మెథడ్లో రెండు పాకెట్స్ అనేవి మీరు కుట్టుకోండి తర్వాత ఒకటేసారి మనము కరెక్ట్గా ఫిట్టింగ్ మార్క్ అనేది వేసుకోవాలి దాని ప్రకారంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇక్కడ షేప్ ఉంటుంది కదా రౌండ్ షేప్ లో అదే విధంగా కొంచెం రౌండ్ ఇచ్చుకుంటూ మనం ఈ యొక్క మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో నడుము దగ్గరికి అంతవరకే ఆ యొక్క మార్క్ అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకొని కొంచెం రఫ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత కింది క్లాత్ని పై క్లాత్ని రెండింటిని కరెక్ట్ గా ఉంచుకుంటూ మళ్ళీ ఇక్కడ సైడ్ కింది సైడు వన్ అండ్ హాఫ్ కి పై సైడ్ కి వేసుకున్నాం కదా ఆ యొక్క స్టిచ్ అనేది అంతవరకే వేసుకొని ఆపేయాలి స్టిచ్ అనేది బయటికి రాకుండా అక్కడంత కుట్టి ఆపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఒక మార్కింగ్ ఉంటుందో ఈ యొక్క మార్కింగ్ కొంచెం డార్క్ చేస్తున్నాం చూడండి ఇది అనేది మనము ఇక్కడ స్టిచ్ వేసుకోలేదు కదా ఈ యొక్క మార్కింగ్ ఈ యొక్క డ్రెస్ ని ఓపెన్ చేసుకుంటూ పై సైడ్కు కనపడేటట్టుగా ఇక్కడ చూడండి అక్కడ నుంచి అంతకు మార్క్ వేసుకున్నాను అలా కనిపించేటట్టుగా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది రెండు లేయర్స్ కి మార్క్ ఇలా వేసుకోండి చూసుకుంటూ ఏ షేప్లో అయితే ఇక్కడ కొంచెం షేప్ ఉంటుంది కదా ఆ షేప్ ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేయడం వల్ల మనకు స్టిచ్చింగ్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది పాకెట్ అనేది బయటికి లోపలికి కాకుండా కరెక్ట్గా పాకెట్ అనేది మనము కుట్టుకోగలము ఇప్పుడు రౌండ్ షేప్ ఈ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో కొంచెం కట్ మార్క్ ఇచ్చుకోండి ఒక హాఫ్ కి ఇక్కడ పై సైడ్ తర్వాత ఈ యొక్క కార్నర్ ఏది ఉంటుంది అది పై పై సైడ్కి వెళ్ళాలి తర్వాత ఈ యొక్క రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో అది కింది సైడ్కి అనేది రావాలి చూడండి ఇప్పుడు ఈ యొక్క డ్రెస్ని ఈ విధంగా పెట్టాను ఇప్పుడు ఈ యొక్క లేయర్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఇలా తర్వాత ఈ యొక్క పాకెట్ని ఇలాగే ఈ విధంగా మనము అటాచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పాకెట్ని ఓపెన్ చేసుకుంటూ చూయించే విధంగా వీడియోలో చూయిస్తున్నట్లుగా ఏ యొక్క లేయర్ను నేను స్టిచ్ వేస్తున్నానో చూడండి తర్వాత ఆ కింది సైడ్ లేయర్కి ఈ యొక్క లేయర్ని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి మనం సిక్స్ ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం కాబట్టి చూసుకోండి తర్వాత ఈ యొక్క లేయర్ స్టిచ్లో రాకుండా కొంచెం ఈ విధంగా అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనము ముందుగానే సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటూ మనము మార్కింగ్ వేసాము కాబట్టి మెజర్ చేసుకున్నాం కాబట్టి మనకు పాకెట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్గానే వస్తుంది కాకపోతే స్టిచ్చింగ్ వేసేటప్పుడు పాకెట్ని కొంచెం కింది సైడ్కు పై కు కాకుండా వేసుకున్న మార్కింగ్ ప్రకారంగానే ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి తర్వాత క్లాత్ కూడా మనము ఈ యొక్క కి హాఫ్ ఇంచ్ క్లాత్ మటుకే ఉంచుకోవాలి మన యొక్క డ్రెస్కి కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా అని పాకెట్ని కూడా ఎక్కువగా తీసుకెళ్ళకండి కొంచెం హాఫ్ ఇంచ్ అంతనే ఉంచుకుంటూ ఆ కింది సైడ్ వేసుకున్న మార్క్ ప్రకారంగా చూసుకుంటూ అంతవరకు మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని దాని మీదనే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసాను ఈ క్లాత్ అనేది ఇప్పుడు ఈ యొక్క పీస్కి ఈ విధంగా క్లాత్ని తిప్పుకుందాము తిప్పుకున్నామంటే మనకు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క లేయర్ ఏదైతే ఓపెన్లో ఉంటుందో దీనిని దానిని రెండింటిని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి పాకెట్ యొక్క క్లాత్ వచ్చేసి ఆఫ్ ఇంచే ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కువ క్లాత్ లోపల సైడ్కి వెళ్ళకుండా లేకపోతే పాకెట్ అనేది మనకు లాగేస్తుంది తర్వాత ఈ విధంగా మ్యాచ్ చేస్తూ ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు వేరే క్లాత్ అంటే ఇంకొక సైడ్ ఉంటున్న క్లాత్ స్టిచ్ మధ్యలో రాకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత పై సైడ్ కొంచెం ఈ విధంగా కొనలాగా ఉంటుంది కదా అక్కడ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను పై సైడు మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది తర్వాత ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసాను చూడండి ఇంకొక సైడు మనము ఈ యొక్క ఫిట్టింగ్ యొక్క ఏదైతే ఉంటుందో ఆ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మనం ఒక సైడ్ చేసుకున్నాం కదా ఇక్కడ సైడ్ కూడా నేను ఫిట్టింగ్ చేసుకుంటాను ఆ తర్వాత స్లిట్ అంటే సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా వాటిని అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ కనుక వేసుకున్నారంటే ఇంకా లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కుట్టిన యొక్క పాకెట్ యొక్క లుక్ అయితే చూడండి ఇక్కడ పాకెట్ కుట్టినట్టు కూడా మనకు తెలియదండి ఎందుకంటే మనం సేమ్ క్లాత్ వేసాము అది కూడా మనం యొక్క ఈ ఫిట్టింగ్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వేసుకున్నాం కాబట్టి పాకెట్ యొక్క లుక్ కూడా మనకైతే బయటకైతే కనపడదు మనకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది మరి ట్రై చేయండి బ్లౌజ్కి పాకెట్ ఎలా కుట్టాలి కి పాకెట్ ఎలా కుట్టాలి ఈ యొక్క డ్రెస్కి పాకెట్ ఎలా కుట్టాలి మళ్ళీ ప్లాజో ప్యాంట్కి కూడా సైడ్ పాకెట్ ఎలా కుట్టాలనేది మన వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయి ఛానల్స్లో అండి మరి మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళండి మన యొక్క పాకెట్ యొక్క స్టిచ్చింగ్ యొక్క ప్లేలిస్ట్ అయితే ఇస్తాను లింక్ దాని యొక్క వీడియోస్ అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు కుట్టాక ఎలా వచ్చిందో మరి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోనండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మా ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్